Nellore Jilla, Maripadu, Pradhamika Arogya Kendram Nandu, Dr. Venkata Kishore Adhyakshatana, ANM, Supervisor Lu, Mariyu Voluntary Lu, Teacher Laku Pulse Polio Sikshana Karyakramam Nirvahinchadam Jarigindi. January 31 Nunchi, Pulse Polio Karyakramam Chepattadam Jarugutundani Telipaaru. Ante Kakunda, Mandalamlo, 54 Boothulu Untayani, Prati Boothulo Naluguru Sabhyulu Undi, 5 Samvatsarala Pillalaku Pulse Polio Veyadam Jarugutundani Telipaaru. Ante Kakunda, 1-2 Tedilo, Migilina Pillalaku Intintiki Velli, Pulse Polio Veyadam Jarugutundani Telipaaru. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు ఆశాలు ఏఎన్ఎంలు టీచర్లు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియోకి సంబంధించి ఆశాలకి ఏఎన్ఎంలకి సూపర్వైజర్స్కి అలాగే టీచర్స్కి వాలంటీర్స్ అందరికి కూడా పల్స్ పోలియో కార్యక్రమం మీద ట్రైనింగ్ నిర్వహించాము. మనకి జనవరి 31వ తేదీన పల్స్ పోలియో యాక్టివిటీ నిర్వహిస్తాము. మండలంలోని మొత్తం 54 బూత్లలో మనము 4 సభ్యులు ఉంటారు. ప్రతి బూత్లో 31వ తేదీన బూత్ యాక్టివిటీ నిర్వహిస్తాము. అంటే ఆ గ్రామంలో ఉండే పిల్లలందరూ కూడా పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల లోపల పిల్లలందరూ కూడా ఆ బూత్ దగ్గరికి వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలి. అలాగే 1వ తేదీ 2వ తేదీ మనం హౌస్ టు హౌస్ యాక్టివిటీ నిర్వహిస్తాము. అంటే ఫిబ్రవరి 1, 2న ఎవరైనా పిల్లలు బూత్లో మిస్ అయినటువంటి పిల్లలు ఉంటే వాళ్ళ ఇంటింటికి తిరిగి మిస్ అయిన పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. మనకి మొత్తం మరిపాడు మండలంలో 52 బూత్లు మనము పెట్టుకొని ఉన్నాము. మరి ట్రాన్సిట్ బూత్ మన బస్ స్టాండ్లో ఒక బూత్ నిర్వహించి మరి బస్సులో వచ్చే పిల్లలు ట్రావెలింగ్ చేసే పిల్లలందరికీ కూడా బస్సు ఎక్కి మనం వాళ్ళని గుర్తించి అక్కడే వాళ్ళకి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. అలాగే ఒక మొబైల్లో వెహికల్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. మొబైల్ వెహికల్లో మనం ఒక క్యారియర్ పెట్టుకొని ఒక సూపర్వైజరు మెడికల్ ఆఫీసర్తో పాటు మనకి హై రిస్క్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇటుక బట్టీలు అలాగే జామాయిలు కొట్టడానికి ఎవరైనా ఇతర ప్రాంతాలు వచ్చిన పిల్లలందరూ కూడా ఈ మొబైల్ వెహికల్లో వెళ్ళి వాళ్ళకి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. మన మరిపాడు మండలంలో మొత్తము 4469 పిల్లల్ని మనము 0-5 ఇయర్స్ పిల్లల్ని గుర్తించడం జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం అందరినీ కవర్ చేయడం జరుగుతుంది. మనకు హై రిస్క్ సైట్స్ మొత్తము 24 హై రిస్క్ సైట్స్ ఉన్నాయి. ఎక్కువ మనకి చిన్న మార్చునూరు బెల్ట్ అలాగే బోధవాడ బెల్ట్లో మనకి బ్రిక్ లైన్స్ ఇటుక బట్టల దగ్గర ఎక్కువ మంది గుర్తించడం జరిగింది. వాళ్ళకి అక్కడికి వెళ్ళి పిల్లలందరూ కూడా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది.